నుండి హైదరాబాద్ నుంచి సౌజన్య రాస్తున్నారు. గణపతి పూజలో గొడుగు పెట్టడంలో విశేషం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ చేసేటప్పుడు మూషికం ఎలుక ఎంత ముఖ్యమో అలా గొడుగు కూడా అంత ముఖ్యం. ఆ గొడుగు మూషికాసురుని యొక్క భార్య అయినటువంటి ప్రియంవద. ఆమె పతివ్రత. మూషికాసురుడు దుష్టుడైనా ఆయన భార్య అయినటువంటి ప్రియంవద మాత్రము పతివ్రత శిరోమణి గణపతికి మహాభక్తురాలు. మూషికాసురుడు విజృంభించిన సమయంలో గణపతికి మూషికాసురునికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గణపతి మూషికాసురుని మీద కాలు పెట్టి వాణ్ణి అణిచేసేటటువంటి సందర్భంలో ఒక్క వేటు వేస్తే వాడు సంహరింపబడేవాడు. ఆ దశలో ప్రియంవద పరిగెత్తుకుంటూ వచ్చింది. తన దైవమైనటువంటి గణపతిని ప్రార్థించి, మహానుభావ నాకు పతిభక్తి పతిభిక్ష ప్రసాదించండి అని చెప్పి వేడుకున్నది ప్రియంవద. తనకి ఇష్టభక్తురాలు, మహాపతివ్రత ఆమె, వాడు దుష్టుడు కానీ భార్య చాలా ఉత్తమరాలు. అటువంటి ఆమెని అనుగ్రహించినటువంటి వాడై ఆ మూషికుణ్ణి సంహరించకండగా వాణ్ణి వాహనంగా చేసుకున్నాడు. మరి భర్తని వదిలి ఉండదు కదా పతివ్రత శిరోమణి అయినటువంటి ఆమె. కాబట్టి గణపతి ఏమన్నాడంటే, అమ్మా ప్రియంవద, నువ్వు కూడా ఎప్పుడూ భర్తతోనే ఉండొచ్చు, నువ్వు నాకు ఛత్రముగా ఉండి వాహనమైనటువంటి మూషికాసురునితో పాటు ఎల్లప్పుడూ నీ భర్తను వదిలిపెట్టకండగా నీ భర్తతో కలిసి ఉండొచ్చు అని చెప్పి అనుమతించాడు. అందువల్ల గణపతికి ఛత్రం ఉంచటం అనేటటువంటిది ఆ ప్రియంవద ఆమె కోరుకున్నటువంటి ఆ పతివ్రతని, మూషికాసురునితో పాటు ఆ పతివ్రతని వదలకూడదు కాబట్టి తప్పకుండా గణపతి పూజలో గొడుగు కూడా కొని తీరాలి. ఉత్సవాలలో కూడా ఏనుగుల్ని పెట్టినప్పుడు ఏనుగులతో పాటు గొడుగుల్ని పెడుతూ ఉంటారు గణపతికి సంబంధించినటువంటి ఉత్సవాలలో. ఆ గొడుగు యొక్క పరమార్థం ఏమిటంటే ప్రియంవద, ఆ పతివ్రత శిరోమణి యొక్క హక్కు అది. అందువల్ల ఆ గొడుగుని తప్పకుండా ఉంచి మనం పూజ చేయాలి. కాబట్టి మనం వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు ఎరుకను వేరే తెచ్చుకోకర్లా, దాంట్లోనే విగ్రహంలోనే ఉంటుంది, కానీ గొడుగు మాత్రం విడిగా కొనుక్కోవాలి. అది ఎందుకులే, లేకపోతే ఏమి అని అనుకోకూడదు. మనం ఆ ప్రియంవదని కూడా తప్పకుండా తెచ్చి ఆ పూజలో ఉంచాలి. అది చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.